అందరికీ నమస్తే కొమ్మూరు సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ నవల ఐదుగురు అనుమానితులు మునసబు తను తెచ్చిన కవరు చించి వీలునామా పైకి చదివాడు రవిని నేను చాలా గారాభంగా పెంచి చెడగొట్టాను ఉత్త అప్రయోజకుడయ్యాడు చెడు సావాసాలు కూడా చేస్తున్నాడని తెలిసింది నా ఆస్తి నా కుమారుడికి ఇచ్చిపోతే అదంతా నిమిషంలో నాశనం చేసి బికారు అవుతాడని నాకు ఆదుర్దాగా ఉంది అంతేకాక మొత్తం ఆస్తి చేతిలోనికి వస్తే మనిషి పూర్తిగా నాశనం అవుతాడని నా భయం అందువలన యావదాస్తి నా మేనకోడలు సునీతకి చెందాలని నిర్ణయించాను నా మేనకోడలు చాలా బుద్ధిమంతురాలు చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగింది రాత్రింబవళ్ళు నాకు శుశ్రూష చేసింది నెలకు ఐదు వందల రూపాయలు రవి ఎక్కడున్నా అతనికి ఇవ్వమని సునీతను ఆదేశిస్తున్నాను వినోదాలకి విలాసాలకి ఖర్చు చేసేందుకు చేతి నిండా డబ్బు లేక రవి సన్మార్గంలో పడతాడని నా ఆశ రవి అలా సన్మార్గంలో పడిన నాడు సునీత ఉదారత్వము హృదయ వైశాల్యము ప్రదర్శించి నా ఆస్తిలో సగభాగం నా కుమారుడికి ఇస్తుందని నాకు దృఢ ఉన్నది అతనికి ఆస్తి ఇవ్వవలసినది లేనిది ఎప్పుడు ఇవ్వవలసినది సునీత ఇష్టానికే వదులుతున్నాను సునీత మాణిక్యం లాంటి పిల్ల రవిని వివాహం చేసుకున్నానని నాతో అబద్ధమాడింది కానీ జబ్బుతో ఉన్న నన్ను కష్టపెట్టకూడదని సంతోషపెట్టాలని నా మేనకడలు నాతో అబద్ధం చెప్పిందని నాకు తెలుసు రవి నాతో అబద్ధం చెప్పటానికి కారణం స్వార్థం నేను ఆస్తి ఇవ్వనేమోనని భయంతో నన్ను మోసగించిచూశాడు కన్న తండ్రిని మోసగించిన పైన నేను కరుణ చూపవలసిన అవసరం లేదు ఇప్పుడు నేను అతన్ని క్షమించి దయచూపి ఆస్తి ఇచ్చినా అది అతను మరింత చెడిపోవటానికే ఉపయోగపడుతుంది కనుక నా యావదాస్తి నా మేనకోడలు సునీతకు బుద్ధిపూర్వకంగా ఇస్తున్నాను పెద్దిగట్ల శివరామకృష్ణయ్య వీలునామా చదవడం పూర్తయింది రవి నోట వెంట మాట రావటం లేదు నిశ్చేష్టుడైపోయాడు సునీత కూడా ఆశ్చర్యపోయింది కళ్ళప్పగించి మునసబు చేతిలోని కాగితాన్నే చూస్తుంది అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు సూది పడితే వినబడేంత నిశ్శబ్దం మోసం ఏదో మోసం జరిగింది అని అరిచాడు రవి మోసమేమీ లేదు మీ తండ్రిగారు స్వహస్తాలతో రాశారు దస్తూరి చూడండి అన్నాడు మునసబు నువ్వే నాన్నకి నిజం చెప్పావు చెప్పి ఆస్తంతా తస్కరించావు మోసగెత్తువు నిన్ను నమ్మను పాములాంటి దానివి నువ్వు నీ ప్రియుడు ఆ కాంతారావు కలిసి చేశారు ఈ పని నాన్నకి మాయమాటలు చెప్పి ఈ విల్లు రాయించారు ఆస్తి మీ పేర రాయించుకుని నాన్నని మీరే హత్య చేశారు వెర్రి కోపంతో రవి అరవటం ప్రారంభించాడు యుగంధర్ రవి దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయవేశాడు మిస్టర్ రవి అలా అరిచే ప్రయోజనం లేదు మోసం జరిగిందని మీకు అనుమానంగా ఉంటే న్యాయం జరిపించుకునేందుకు న్యాయస్థానాలున్నాయి అన్నాడు గంభీరమైన యుగంధర్ కంఠస్వరం వినగానే రవి పెళ్లిలా అయిపోయాడు అతని వీపు చరిచి ఆవేశపడవద్దని బుద్ధిమంతుడిగా ఉండి సగం ఆస్తి సంపాదించుకోమని సునీత ఆస్తి తప్పకుండా ఇస్తుందని చెప్పాడు యుగంధర్ కోపం దిగమింగి రవి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాంతారావుని స్వరాజ్యరావుని పిలుచుకుని యుగంధర్ తనకిచ్చిన గదిలోనికి వెళ్ళాడు కాంతారావుని చూసి మీరు శివరామకృష్ణయ్య గారిని నిన్న ఉదయం ఆఖరిసారి కలుసుకున్నానని చెప్పారు నిజమేనా అడిగాడు యుగంధర్ నిజమే యుగంధర్ చేతిలోంచి కద్దరు రుమాలు తీసి చూపించి అయితే ఈ రుమాలు ఆయన గదిలో తలుపు వెనకాల ఎట్లా పడి ఉంది కాంతారావు నిన్న రాత్రి మీరు శివరామకృష్ణయ్య గారి గదిలోనికి వెళ్ళారు అప్పుడు ఈ రుమాలు పొరపాటున అక్కడ జాడ విడిచారు అవునా అడిగాడు యుగంధర్ కాంతారావు కంగారపడి చూశాడు సూదుల్లాంటి యుగంధర్ చూపులు గుండెల్లో గుచ్చుకుంటున్నట్లు అనిపించింది కాంతారావు తల ఆడించి అవును రాత్రి వాన వెలిసిన తర్వాత నేను శివరామకృష్ణయ్య గారి గదిలోనికి వెళ్ళటం తటస్థించింది అది ఎలా జరిగిందో చెబుతాను వినండి శివరామకృష్ణయ్య గారి వీలునామా మీద సాక్షి సంతకం పెట్టాను ఆస్తి కుమారుడికి కాక సునీతకు సంక్రమించేటట్లు ఆయన వీలు రాశారు అందువల్ల సునీతకు రవిని వివాహం చేసుకోవలసిన నైతిక బాధ్యత ఉందని భయపడ్డాను శివరామకృష్ణయ్య గారికి వెంటనే నిజం చెప్పేయమని సునీతకు చెప్పటం మంచిదని ఆమెను కలుసుకునేందుకు ప్రయత్నించాను ఎంత ప్రయత్నించినా రోజంతా ఆమెను ఒంటరిగా కలుసుకునేందుకు వీలు కాలేదు ఆ ఆలోచనతో రాత్రి నిద్రపట్టలేదు వాన వెలిసాక కొంచెంసేపు నడుద్దామని బయటకు వచ్చాను మేడ మీద ఒకటి రెండు దీపాలు వెలుగుతున్నాయి సునీత ఇంకా నిద్రపోలేదేమో అనుకుని ఆమెను కలుసుకునేందుకు ఇటు వచ్చాను అడ్డదారిన పెరటి గుమ్మం చేరుకున్నాను తలుపు ఒక రెక్క తెరిచి ఉన్నది లోపలంతా చీకటగా ఉంది ధైర్యం చేసి మేడమెట్లు పైకెక్కి వెళ్ళాను ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడైంది పక్కనే ఉన్న శివరామకృష్ణయ్య గారి గది తలుపు తెరిచి ఉన్నది గదిలోనికి చటుక్కుని వెళ్ళాను తలుపు వెనకాల దాక్కున్నాను అని ఒక్క క్షణం ఆగాడు కాంతారావు తర్వాత ఏం జరిగింది అడిగాడు యుగంధర్ ఎవరో ఆయన గదిలోనికి వచ్చారు కనిపించకుండా నేను తలుపు చాటున నక్కాను గది చాలా చీకటగా ఉంది ఆ వచ్చిన మనిషి ఆకారం నీడలా కనిపించింది అతడు చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ తిన్నగా మంచం దగ్గరికి వెళ్ళాడు మంచం పక్కన బ్రాందీ గ్లాసు ఉన్న బల్ల దగ్గర ఆగి వంగాడు అతనేం చేస్తున్నది నాకు కనిపించలేదు తర్వాత మంచం అవతల వైపుకు వెళ్ళి దిండు కింద నుంచి ఏదో తీశాడు వెంటనే వచ్చినట్లే నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయాడు తర్వాత మీరేం చేశారు సునీతను ఎలాగో కలుసుకోలేనని చప్పుడు చేయకుండా కిందకి దిగి వెళ్ళిపోయాను ఆ వచ్చిన మనిషి ఎవరో గుర్తుపట్టారా ఆ అతను రవి అన్నాడు కాంతారావు మీరు బల్ల దగ్గరికి వెళ్ళలేదా అడిగాడు ఇన్స్పెక్టర్ లేదు మీ వేలిముద్రలు ఇస్తారా నిరభ్యంతరంగా అన్నాడు కాంతారావు కాంతారావు వేరుముద్రలో ఒక కాగితం మీద తీసుకున్నాడు స్వరాజ్యరావు కాంతారావు బయటకు వచ్చేశాడు కాంతారావు వెళ్ళగానే రవిని ఆ గదిలోనికి పిలిచాడు క్రితం రాత్రి అతను తన తండ్రి గదిలోనికి వెళ్ళినది లేనిది అడిగాడు రాత్రి తన గదిలోంచి కదలలేదని రవి గట్టిగా చెప్పాడు కాంతారావు చెప్పిన విషయాలు నిజమేనా అని అడిగాడు కాంతారావు చెప్పిందంతా అబద్ధమని బహుశా అతనే తన తండ్రిని హత్య చేసి ఉండవచ్చునని అన్నాడు రవి ఇంకేమీ అడగవలసినది లేదని చెప్పి రవిని పంపేశారు రవి ఆ గదిలోనికి వెళ్లాడనేందుకు కాంతారావు మాట తప్ప వేరే సాక్ష్యమేదీ లేదు కాంతారావు అబద్ధం చెప్పి ఉండవచ్చు అన్నాడు స్వరాజ్యరావు కాంతారావు చెప్పింది నిజమైనా అబద్ధమైనా రవి మాత్రం నిజం చెప్పటం లేదు రాత్రి వాన కురిసిన తర్వాత అతడు బయటికి వెళ్లాడని బురదతో ఉన్న అతని బూడ్సే సాక్ష్యం అన్నాడు యుగంధర్ కాంతారావు చెప్పిన మాటలు నిజమని నిరూపించగలిగితే రవి హంతకడవుతాడని స్పష్టంగా తేలుతుంది అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ నవ్వి కాదు కాంతారావు చెప్పింది నిజమైతే రవి హత్య చేయలేదని అనుకోవచ్చు అన్నాడు యుగంధర్ అదేమిటి తర్వాత చెబుతాను ముందు ఈ వేలుముద్రల సంగతి తెలుసుకుందాం అని రాజువైపు తిరిగాడు యుగంధర్ సీసా మీద కనిపించిన వేలుముద్రల ఫోటోలతో కాంతారావు వేలుముద్రలను పోల్చి చూస్తున్న రాజు రెండు ఒకరివి కాదు సార్ సీసా మీద వేలుముద్రలు కాంతారావివి కావు అన్నాడు ఇంతలో సబ్ ఇన్స్పెక్టర్ రాఘవయ్య ఒక సిగరెట్ కేసు చిన్న పౌడర్ డబ్బా ఒక కంచులోట గాజు గ్లాసు ఒక చెంబు జాగ్రత్తగా పట్టుకుని గదిలోనికి వచ్చాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరి వేలుముద్రలు సంపాదించాను సార్ అని ఆ వస్తువులు బల్ల మీద పెట్టాడు పౌడర్ జల్లి ఒక్కొక్క వస్తువు మీద ఉన్న వేలుముద్రలను జాగ్రత్తగా పరిశీలించారు సిగరెట్ కేసు మీద ఉన్న వేలుముద్రలు రవివి మందు సీసా మీద వేలుముద్రలు అతనివి కావు దాసి వేలుముద్రలు చెంబు మీద నౌకరు వేలుముద్రలు కంచులోటా మీద ఉన్నాయి సీసా మీద వేలుముద్రలు పోలిన వేలుముద్రలు కావవి గాజు గ్లాసు మీద ఉన్న వంటవాడి వేలుముద్రలకు కూడా సంబంధం లేదు పౌడర్ సీసా మీద ఉన్న వేలుముద్రలు సునీతవి మందు సీసా మీద ఉన్న వేలుముద్రలను పోలి ఉన్నాయవి స్వరాజ్యరావు ముఖం వికసించింది గుడ్ ఈ కేసు చాలా క్లిష్టంగా పరిణమిస్తుందనుకున్నాను కానీ చాలా సులభంగా తేలిపోయింది ఆస్తి సునీతకు సంక్రమించేటట్లు శివరామకృష్ణయ్య నిన్న వీలునామా వ్రాశాడు ఆ విషయం కాంతారావు సునీతకు చెప్పాడు శివరామకృష్ణయ్య మరణిస్తే ఆస్తి ఆమెకు వస్తుంది కాంతారావును వెంటనే వివాహం చేసుకోవచ్చును హర్టిసాలు మోతాదు ఎక్కువైతే విషం అవుతుందని ఆమెకు తెలుసు బ్రాందీలో హర్త్సాలు చుక్కలు వేసింది తనేనని ఆమె ఒప్పుకుంటుంది పది చుక్కలకు బదులు ఇంకొక నలభై బొట్లు ఎక్కువ వేసింది అంతే పటిష్టమైన కేసు తయారైంది అన్నాడు ఇన్స్పెక్టర్ మీ వాదన బాగానే ఉంది కానీ ఈ కేసులో ఏదో ఒక అపసవ్యం తోస్తుంది నాకు సునీత తన వేలుముద్రలను ఎందుకు తుడిచివేయలేదు అన్నాడు యుగంధర్ సీసా మీద వేలుముద్రలు పడతాయని వాటి వల్ల తను పట్టుబడతానని ఆమెకు తెలియదేమో అన్నాడు స్వరాజరావు అయితే డాక్టర్ వేలుముద్రలు ఏమయ్యాయి వాటిని ఎవరో తుడిచివేసి ఉండాలి కదా అన్నాడు యుగంధర్ రావు ఆలోచనలో పడ్డాడు మరొక విషయం సీసాలోని మిగతా మందంతా ఏమైంది ఖాళీ సీసా మాత్రమే అక్కడ ఎందుకు ఉన్నది ఈ సందేహాలకి సమాధానాలు ఏవి రాజు ఒకసారి సునీతని ఇలా రమ్మను అన్నాడు యుగంధర్ సునీత వచ్చింది ఇవాళ పొద్దున్నే నువ్వు మీ మావయ్య గదిలోనికి వెళ్ళావు కదా ఆయన పోయారని తెలుసుకున్నావు తర్వాత ఏం చేశావు సరిగ్గా జ్ఞాపకం చేసుకుని చెప్పు అన్నాడు యుగంధర్ మావయ్య గదిలోనికి వెళ్ళాను ఇంకా నిద్ర లేవలేదేమోనని దగ్గరికి వెళ్ళి మావయ్య అని పిలిచాను పలకలేదు తట్టి లేపుదామని మీద చేయవేశాను వళ్ళు చల్లగా ఉంది ముక్కు దగ్గర చేయిపెట్టి చూశాను శ్వాస లేదు రాత్రి నేను మందు ఇవ్వకపోవటం వల్ల గుండె నొప్పి వచ్చి నిద్రలోనే పోయారేమోనని గాబరా పడ్డాను బళ్ళ మీద గ్లాసు చూశాను ఖాళీగా ఉంది గ్లాసు పక్కన మందు సీసా చూశాను అది ఖాళీగా ఉంది ఆశ్చర్యపోయాను రవిని నౌకర్ని రమ్మని కేకలు పెట్టాను అన్నది సునీత మందు సీసా చూశానని చెప్పావు ముట్టుకుని చూసావా అన్నాడు యుగంధర్ మూత తీసి చూశాను అన్నది సునీత సరే నువ్వు ఇక వెళ్ళవచ్చు అన్నాడు యుగంధర్ సునీత హాల్లోనికి వెళ్ళింది పరధ్యానంగా అక్కడే నిలబడ్డది కాంతారావు కోసం ఆమె కళ్ళు ఆత్రంగా వెతుకుతున్నాయి ఆమె మనసంతా వికలంగా ఉంది మేనమామ పోయాడన్న దిగులే కాదు ఇంటి నిండా పోలీసులు ఉండటం వాళ్ళు అందరినీ ప్రశ్నించటం ప్రతి ఒక్కరిని అనుమానించటం సునీతకు బాధగా ఉంది మావయ్య ఆస్తి అంతా తనకు వ్రాసిపోవటం మరింత మనోవేదనకు కారణమవుతుంది సునీత పరిపరి విధాల ఆలోచిస్తూ మనిషి అయోమయంలో ఉంది సునీత ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది సునీత కాంతారావు ఆమె వెనకే నిలబడి జాలిగా చూశాడు అంతవరకు తనలో ఇముడ్చుకున్న దుఃఖం కాంతారావుని చూడగానే ఆపుకోలేకపోయింది ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి చెక్కిళ్ల వెంట నీళ్లు జలజల చుక్కల్లా రాలుతున్నాయి ఎందుకు సునీత ఏడ్చి ఏం లాభం ఊరుకో ఊరుకోవు కాంతారావు ఎలా వాదార్చాలో ఏమని వాదార్చాలో తెలియక తికమక పడుతున్నాడు కాంతా నిజంగా మావయ్య హత్య చేయబడ్డాడంటావా అన్నది బొంగురిపోయిన కంఠస్వరంతో కాంతారావు తల ఊపాడు ఎవరు చేసుంటారు కాంత్ ఎవరికీ ఏ హాని చేయని మావయ్యను చంపేటంతా కర్కోటకుడు ఎవరు అడిగింది సునీత అతని కళ్ళలోనికి చూస్తూ కాంతారావు తల ఉంచుకున్నాడు ఏమో సునీత పోలీసుల దృష్టిలో మనమంతా అనుమానితులమే మనందరికీ కారణం ఉంది అన్నాడు మన మీద అనుమానమా ఎందుకు అడిగింది సునీత ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది శివరామకృష్ణయ్య గారి చావు మనందరికీ ఎంతో కొంత లాభించలేదు పోలీసులు నా వేలుముద్రలు తీసుకున్నారు నీ వేలిముద్రలు తీసుకున్నారా సునీత తీసుకున్నారని చెప్పింది రవి నేను పెళ్లి చేసుకోలేదని అబద్ధం చెప్పామని మావయ్యకి ఎలా తెలిసి ఉంటుంది అడిగింది సునీత కాంతారావు ఒక నిమిషం సేపు ఆలోచించి ఊహించి తెలుసుకున్నారేమో అన్నాడు సునీతకి కాంతారావు జవాబు చెప్పేలోగా వెనక నుంచి బాగా అడిగావు సునీత నాన్నకి మన రహస్యం ఎవరు చెప్పారు అది తెలుసుకోవాలి ముందు అన్నాడు రవి కాంతారావు సునీత రవిని యగాదిగా చూశారు అతని కళ్ళు ఉన్నాయి పెదుములు వణుకుతున్నాయి వెటకారంగా నవ్వుతూ మిమ్మల్ని ఇప్పుడు సునీత గారు అనాలేమో తమరేగా ఈ ఇంటికి ఇప్పుడు యజమానురాలు నేను బికారినిగా అన్నాడు రవి రవి ఎందుకలా మాట్లాడతావు అన్నది సునీత అవును నేనేమనేందుకు నాకు ఈ ఇంట్లో అధికారం లేదు నిజమే నాన్నని ఎవరు చంపారో తెలుసుకోవాలి ఎందుకు చంపారో కనుక్కోవాలి నాన్నకి మన రహస్యం ఎవరు చెప్పారో కనుక్కోవాలి అంటూ రవి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సునీత రవిని జాలిగా చూసింది ఆమె పెదములు వణుకుతున్నాయి కాంత్ మావయ్యను నువ్వు చంపావా అని అడిగింది సునీత మళ్ళీ కాంతారావు ఆశ్చర్యంతో సునీతను చూసి తల విదిలించాడు కాంత్ మావయ్య ఆస్తి నాకు రాశాడని నీకు ముందే తెలుసా కాంతారావు తెలుసని తలాడించాడు కాంత్ నిన్న రాత్రి నువ్వు మావయ్య గదిలోనికి వెళ్ళిన మాట నిజమేనా అని అడిగింది సునీత కాంతారావు తెల్లబోయి నీకెట్లా తెలుసు అని అడిగాడు యుగంధర్ గారు ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుకుంటుంటే విన్నాను చెప్పవు అవును వెళ్ళాను అంటూ కాంతారావు తను యుగంధర్తో చెప్పిన విషయాలు సునీతకు చెప్పాడు సునీత తన మాటలు వింటూ కళ్ళు అప్పగించి చూస్తూ నిలబడ్డది సునీత ఏమలా చూస్తున్నావు నా మాటలను నమ్మటం లేదా అడిగాడు చా ఎందుకు నమ్మను అన్నది సునీత అతని వైపు చూడకుండా సునీత నీకు ఆస్తి వస్తుందని తెలిసి శివరామకృష్ణయ్య గారు అడ్డు లేకపోతే నిన్ను వెంటనే పెళ్లి చేసుకోవచ్చునని ఆశపడి నేనే మీ మామేను హత్య చేసి ఉంటానని నువ్వు అనుమానపడుతున్నావా నేను హంతకుడుగా కనబడుతున్నా నీ కళ్ళకి నా మొహంలోకి చూసి చెప్పు అంటూ ఆమెను భుజాల పట్టుకుని తల తన వైపు తిప్పుకున్నాడు సునీత వెక్కి వెక్కి అడవటం మొదలుపెట్టి కాంత్ నిన్ను నమ్మకుండా ఎలా ఉండగలను నిన్ను ఎలా అనుమానించగలను నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్లే అవుతుంది కదా కాంత్ నువ్వు నేను ఒక్కటే నువ్వే నా ప్రాణం అన్నది ఏడుస్తూ అతని భుజం మీద తలవాల్చి ఇందాక హాల్లోనికి వెళ్ళినప్పుడు చూశా ప్లేయర్ సిగరెట్లు తాగేది ఎవరనేది తెలిసింది అసిస్టెంట్ మేనేజర్ సూర్యనారాయణ ప్లేయర్ సిగరెట్లు తాగుతున్నాడు అన్నాడు రాజు గుడ్ అతను కూడానా నిన్న రాత్రి అతను కూడా ఈ ఇంటికి వచ్చాడా అన్నాడు స్వరాజరావు యుగంధర్ నవ్వుతూ ఆడవాళ్ల చెప్పులు జాడలను బట్టి ఆలోచిస్తే ఇంకెవరో స్త్రీ కూడా నిన్న రాత్రి ఇంట్లోనికి వచ్చినట్లు తెలుస్తుంది రాజు సూర్యనారాయణని పిలువు అన్నాడు యుగంధర్ రెండు నిమిషాల్లో రాజు సూర్యనారాయణని వెంట పెట్టుకుని వచ్చాడు రండి మీరు ఆఖరిసారి శివరామకృష్ణయ్య గారిని ఎప్పుడు చూశారు అడిగాడు యుగంధర్ నాలుగు రోజులైంది అన్నాడు సూర్యనారాయణ నిన్న మీరు ఇక్కడికి రానేలేదా నిన్న రాలేదే నిన్న రాత్రి పది గంటల తర్వాత వచ్చారేమో జ్ఞాపకం చేసుకుని చెప్పండి అన్నాడు యుగంధర్ సూర్యనారాయణను తీక్షణంగా చూస్తూ సూర్యనారాయణ బెదురుచూపులు చూస్తూ లేదు అన్నాడు మళ్ళీ సూర్యనారాయణ గారు మీరు అబద్ధం చెబుతున్నారని నాకు తెలుసు నిన్న రాత్రి మీరు ఈ ఇంట్లోకి వచ్చినట్లు సాక్షి ఉంది నిజం చెప్పండి ఎందుకు వచ్చారు అడిగాడు యుగంధర్ నేను వచ్చానని మీకెవరు చెప్పారు ఎవరు లెండి మీరు వచ్చారా లేదా వచ్చి శివరామకృష్ణయ్య గారిని హత్య చేశారా చాలా కోపంగా అడిగాడు యుగంధర్ ఏ పాపము ఎరగని నా మీద అన్యాయంగా ఈ నేరం పెట్టకండి నేను ఇక్కడికి వచ్చిన మాట నిజమే కానీ ఆయన్ని నేను చంపలేదు హత్యతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు అయితే అంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చారు గదమాయిస్తూ అడిగాడు యుగంధర్ రవి నిన్న నాకు డబ్బు ఇస్తానన్నాడు సాయంత్రం నుంచి అతని కోసం కాచు రాలేదు విచారించగా అతను కోడూరు వెళ్ళాడని తెలిసింది అతడు కనబడతాడేమోనని నిన్న రాత్రి వాన వెలిసాక ఇటు వచ్చాను పెరటి తలుపు తెరిచి ఉంది తిన్నగా అతని గదిలోనికి వెళ్ళాను రవితో మాట్లాడి వెళ్ళిపోయాను అన్నాడు సూర్యనారాయణ ఓహో అట్లాగా అయితే మెట్ల పక్కన వసారాలో శివరామకృష్ణయ్య గారి గది పక్కన ఎందుకు పదిహేను నిమిషాలు నిలుచున్నారు అడిగాడు యుగంధర్ చురచురా చూస్తూ మీకెవరు చెప్పారు రవి చెప్పి ఉండాలి ఇంకెవరికి తెలుసు అవును రవి చెప్పాడు నేను వసారాలో నిలబడిన మాట నిజమే రవి నన్ను అక్కడ తన కోసం కాచుకుని ఉండమన్నాడు ఎందుకు నేను నెమ్మదిగా వెళ్ళి రవి గది తలుపు తట్టాను అతను తలుపు కొంచెం తెరిచి నన్ను చూసి బయటకు వచ్చాడు వసారాలోనికి తీసుకువెళ్ళి అక్కడ నన్ను ఉండమని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత అరగంటకు గాని తిరిగి రాలేదు మీకు డబ్బులు ఇచ్చాడా ఇచ్చాడు ఎంత యుగంధర్ని అనుమానంగా చూశాడు రెండు వందలు ఇచ్చాడు అన్నాడు ఎందుకు ఇచ్చాడు అప్పు సూర్యనారాయణ గారు శివరామకృష్ణయ్య గారి గదిలో మందు సీసా మీద కొన్ని వేలుముద్రలు కనిపించాయి అవి మీ వేలు అయి ఉండవచ్చా అడిగాడు యుగంధర్ నావా ఎంతమాత్రమూ కాదు అయితే మీ వేలు ముద్రలు తీసుకుంటాము సీసా మీద వేలుముద్రలు మీవనేది కానిది తేలుతుంది నా వేలముద్రలు తీసుకుంటారా ఎందుకు ఆ సీసా మీద వేలుముద్రలు నావి కాదని చెప్పాను కదా అన్నాడు భయంతో ఆ సీసా మీరు ముట్టుకోనట్లయితే మీకు భయం ఎందుకు అడిగాడు యుగంధర్ సూర్యనారాయణ అభ్యంతరం చెప్పలేకపోయాడు వేలుముద్రలు ఇవ్వక తప్పింది కాదు అతను వెళ్ళిపోతుండగా సూర్యనారాయణ గారు నిన్న మీకు రవి ఇచ్చిన డబ్బు మీ దగ్గర ఉందా అడిగాడు యుగంధర్ ఆ ఉంది ఎందుకు అన్నాడు సూర్యనారాయణ కంగారుగా ఒకసారి ఆ రెండు వందల రూపాయల నోట్లు ఇలా ఇవ్వండి చూసి ఇప్పుడే ఇస్తాను అన్నాడు యుగంధర్ అవి వంద రూపాయల నోట్లని యుగంధర్కి ఎట్లా తెలుసా అని ఆశ్చర్యపోతూ సూర్యనారాయణ రెండు నోట్లు జేబులోంచి తీసి యుగంధర్ చేతికిచ్చాడు యుగంధర్ ఆ నోట్ల నెంబర్లు కాగితం మీద వ్రాసుకుని రాజుతో ఏవో చెప్పాడు కథ కొనసాగుతుంది విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ యొక్క లింక్స్ని ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న